ఇంకా ముఖ్య అంశాలు. పుష్కరిణిలో నీటిని బయటకు తీసేందుకు చర్యలు పరిశీలించిన చైర్మన్ అలీం కమిషనర్ నరసింహప్రసాద్. రెండవ రోజు తమ నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు. G5 ఓటీటీలో విడుదలైన సప్తగిరి నటించిన గూడు పుటాని చిత్రం. గురుపౌర్ణమికి ముస్తాబైన షిరిడి సాయిబాబా ఆలయం. వార్తలను వివరాలు. పుంగనూరు పట్టణంలోని పుష్కరిణిలో నీటి మట్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. పుష్కరిణిలో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో గోపురం దెబ్బతినే అవకాశం ఉండటంతో నీటి నిల్వను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మంగళవారం కమిషనర్ నరసింహప్రసాద్, డిఈ మహేష్, వైసీపీ నియోజకవర్గ నాయకుడు షరీఫ్లతో కలిసి చైర్మన్ పురాతన కాలువను పరిశీలించారు. పుష్కరిణికి సంబంధించి తూము పొడికను తీసేందుకు పనులు ప్రారంభించాలని సంబంధిత వారికి తెలిపారు. అలాగే మోటార్ల సహాయంతో నీటి మట్టాన్ని తగ్గించాలని చెప్పారు. పురాతన కట్టడానికి ఎలాంటి నష్టం కలగనివ్వమని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ కృష్ణకుమార్, హిందూ జాగరణ సమితి వారు త్రిమూర్తి రెడ్డి, పరమేష్, రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు. ఇదంతా క్లీన్ చేయాలా? ఇది ఇంకా డెప్త్ పోవాలి. ఆ ఒకసారి అయితే మటం వెనకాల చేస్తే జేసీబీ వచ్చింది అక్కడ మటం వరకు వస్తుంది. కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన నెలకు 21,000 రూపాయల జీతం అంశాన్ని కమిటీ పక్కన పెట్టడం కార్మిక వ్యతిరేక చర్యకు పరాకాష్ఠేనని సిపిఐ నాయకుడు జనార్దన్ ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మెలో భాగంగా రెండో రోజు పుంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మంత్రుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందు 20 డిమాండ్లు ప్రతిపాదించగా అందులో ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 21,000 రూపాయలు పక్కకు పెట్టడం అసెంబ్లీ తీర్మానాన్ని రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐటీఈసీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు, రెడ్డప్ప, సుమన్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. అనివార్యంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మిక సమ్మెలోకి పోవాల్సి వస్తుంది. సమ్మె సందర్భంగా మేము చాలా గట్టిగా ఉంటాము. గతంలో మీరు ఇచ్చిన హామీలు ఎవరు కూడా అమలు కాలేదు. కరోనా టైంలో ఎంతో ఇబ్బంది పడి ఎవరో కూడా ఇంట్లో నుండి బయట రావడానికి సహకరించకపోతే కరోనా సమయంలో కరోనా వారియర్స్ లాగా పనిచేసినటువంటి వారి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు పొట్ట కొట్టద్దు, వాళ్ళ జీతాలు తగ్గించద్దు. ఏదైతే నువ్వు అమలు చేస్తున్నావో దాన్ని ఇంకా పెంచాలా?
మనవాడు అందరికీ ఆప్తుడు. తెలుగు చిత్రసీమలో చిత్తూరు జిల్లా ఖ్యాతిని చాటుతున్న మన పొంగనూరు వాసి సప్తగిరి నటించిన గూడు పుటాని సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం G5 ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. మీరు కూడా G5లో గూడు పుటాని చూసి సప్తగిరిని ఆశీర్వదించి మద్దతునివ్వాల్సిందిగా అతని మిత్ర బృందం కోరింది. తెలుగు చిత్ర రంగంలో సహాయ దర్శకుడి స్థాయి నుంచి హీరోగా ఎదిగి ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకున్న పొంగనూరు ముద్దుబిడ్డ హీరో సప్తగిరి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ గూడు పుటాని చిత్రం ఓటీటీలో విశేషంగా సందడి చేస్తోంది. G5లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ రేటింగ్ రావడం పట్ల చిత్ర రంగంలో టాక్ ఆఫ్ టాలీవుడ్ గా వైరల్ అవుతోంది. సప్తగిరి గూడు పుటాని విజయవంతం ఓటీటీలో ఆదరించబడుతున్నందుకు పొంగనూరు ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. G5లో ఓటీటీ ద్వారా గూడు పుటాని చూసి మనం కూడా మన సప్తగిరికి మద్దతుగా నిలుద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? G5 ఓపెన్ చేయండి. మరి ఇదేమైనా సినిమా అనుకున్నావా? తాలి బొట్టు తెచ్చాను అనగానే పెళ్లి చేసేయడానికి మంచి ముహూర్తం కావాలయ్యా. మనం లోపల ఉండగా తెలియకుండా డోర్ వేసుకెళ్ళిపోయారే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించి కనీస వేతనం, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ నిరసన తెలిపారు. పొంగనూరులోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద వారు సిడిపిఓ రాజేశ్వరికి వినతి పత్రం అందజేసి వారి డిమాండ్లను వినవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, అంగన్వాడీలకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలలు విలీనం ఆపాలి, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలి, నెలకు 1 గ్యాస్ సిలిండర్ను సరఫరా చేయాలి, 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి, 400 జనాభా దాటిన మినీలను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లు రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. అంగన్వాడీ వర్కర్, హెల్పర్ చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా వర్తింప చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యాలు కల్పించి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న వర్కర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం తెల్లవారుజామున శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత వలసి ఉండు షిరిడి సాయిబాబాకు కాహడ హారతి, దునిపూజ, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం, మహామంగళ హారతి, పల్లకి సేవ తదితర ప్రత్యేక పూజలు ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహిస్తారని, బాబా దర్శనానికి వచ్చు భక్తులు ఆలయ కమిటీ వారి సూచనలు పాటిస్తూ పూజా కార్యక్రమం నందు పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని షిర్డీ సాయిబాబా ఆలయ సేవ సంఘ కమిటీ సభ్యులు కోరారు.
ఈరోజు కేసీటీవీ ద్వారా మీకు విన్నవించుకోవడమేమనగా ఈ నెల 13వ తేదీ అనగా బుధవారం రేపు గురు పౌర్ణమిని పురస్కరించుకొని పుంగనూరు టీచర్స్ కాలనీలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిచిండు సాయిబాబా మందిరమున అత్యంత వైభవంగా గురు పౌర్ణమి మహోత్సవము నిర్వహించడం జరుగుతుంది. వేకువజామున 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు పలు సేవా మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు అందించడానికి మా ఆలయ కమిటీ పెద్దలందరూ నిశ్చయించారు. కాబట్టి తెల్లారి నుండి సాయంత్రం ఏ సమయంలో అయినా సరే భక్తాదులందరూ విచ్చేసి ఆ సాయినాథుని దర్శించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు శిరిడి సాయి ఆలయ సేవా సంఘం టీచర్స్ కాలనీ పొంగనూరు. ఓం సాయి, ఓం సాయి. గ్రామాల విద్యార్థులు పాఠశాల కళాశాలల చదువు కోసం అధిక సంఖ్యలో పొంగనూరుకు వస్తూ ఉంటారు. మరికొందరు మదనపల్లికి వెళ్తూ ఉంటారు. వీరికి పాసులు అందించేందుకు ఆర్టీసీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ నెల పాఠశాలలు ప్రారంభం కావడంతో పొంగనూరు బస్టాండ్లో పాసుల పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టి కౌంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు పాసులు ఇస్తున్నారు. కొత్తగా పాఠశాలల్లో చేరే వారికి ఆర్టీసీ బస్ పాసులు పొందడంపై సందేహాలను ఆర్టీసీ అధికారులు నివృత్తి చేస్తున్నారు. చరవాణి ద్వారా విద్యార్థులు బస్ పాసులను ఆన్లైన్ ద్వారా తీసుకునే సదుపాయం కల్పించారు. ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్లి కొత్త పాసుల నమోదు, పాత వాటి పునరుద్ధరణకు పూర్తి సమాచారాన్ని నింపి ఆర్టీసీ అధికారులకు అందజేస్తే సరిపోతుంది. ఆర్టీసీ ద్వారా ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు బాలురకు ఉచిత పాసు సదుపాయం కల్పించింది. ఈ పాసు ద్వారా 20 కిలోమీటర్ల వరకు విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. బాలికలను ప్రోత్సహించేందుకు 18 ఏళ్ల వరకు ఉచిత బస్ పాస్ సదుపాయం కల్పించారు. ఇంటర్ చదివేవారు 10వ తరగతి ధృవపత్రాన్ని సమర్పించాలి. కళాశాల పాఠశాల విద్యార్థులకు బస్ పాసులు జారీ చేస్తున్నామని, పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత విద్యాలయాల ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, ప్రిన్సిపల్, ప్రధాన ఉపాధ్యాయుల ఆమోదాన్ని దరఖాస్తులో తెలపాలన్నారు. పాసుల జారీలో ఇబ్బందులు ఎదురైతే కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని, అడ్మిషన్ నెంబర్, పేరు, బ్రాంచి, తరగతి వివరాలను విద్యార్థులు స్వయంగా అందజేయాలని డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడిఇఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 17న ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. సంవత్సరంలో 4 పర్వదినాలైన ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాటకు ఆలయార్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాటును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర వాటితో తయారు చేసిన పరిమళ లేపనంతో ఆలయ గోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహాయజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, మారుతి ప్రసాద్, సనత్ కుమార్, మధుసూదన్ యాదవ్,
SE2 జగదీశ్వర రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, విజీఓ బాలరెడ్డి ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. స్వయంభు శ్రీ వసతి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయం అయిన శ్రీ మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగనున్నాయి. బుధవారం శాకాంబరి దేవి అలంకరణకు పలమనేరు మార్కెట్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున 6 టన్నుల వివిధ రకాల కూరగాయలు, కరివేపాకు దాతలు అందజేశారు. దాతలు రవీంద్రరెడ్డి, ప్రేమనాథ్ రెడ్డి, సోమశేఖర్ నాయుడు బాబు వీరి ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, సోమశేఖర్, గురుకుల్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముగ్గురు ఉన్నాడు ఇక్కడ అందుబాటులో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్కరిణిలో నీటిని బయటకు తీసేందుకు చర్యలు పరిశీలించిన చైర్మన్ అలీం కమిషనర్ నరసింహప్రసాద్. రెండవ రోజు తమ నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు. ఓటీటీలో విడుదలైన సప్తగిరి నటించిన గూడు పుటాని చిత్రం. గురుపౌర్ణమికి ముస్తాబైన షిరిడి సాయిబాబా ఆలయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సలహా నమస్కారం.